కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ మా అన్న రఘునందన్ యాదవ్ గారికి ఎన్నో సంవత్సరాల నుంచి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీలో సమస్యలు బాధలు, ఎంతమంది ఇల్లు కట్టుకోవాలన్నా కూడా పర్మిషన్లకు ఇబ్బంది, పర్మిషన్లు వచ్చిన చుట్టుముట్టు ఏమో ఎక్కువ స్క్వేర్ ఫీట్లు వచ్చేది, ఇక్కడ రోడ్ల సమస్య, వాటర్ సమస్య, సమస్యలే సమస్యలు అనే దానికి ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే కంటోన్మెంట్ బోర్డు సివిల్ ఏరియా మొత్తం ఉన్న ఈ సివిల్ ఏరియాస్ అంతా కూడా జిహెచ్ఎంసీలో విలీనం కావాలని పోరాటం చేస్తూ ఇవాళ మొత్తం భారతదేశంలో ఉన్న వారికి అందరికీ తెలిసే విధంగా మన రాష్ట్ర ప్రజలకు మన కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళందరూ అభిప్రాయాల సేకరణ చేసి వీళ్ళు పోరాటం చేసిన వాళ్ళు మన ఏబుల్ ప్రెసిడెంట్ ఏబుల్ గారు, కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రెసిడెంట్ ఏబుల్ గారు, జనరల్ సెక్రటరీ సంఖ్య రవీందర్ గారు, వాళ్ళ సభ్యులందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్ అయిన సునీతా మహేందర్ రెడ్డి గారిని, ఎంపీ సునీతా మహేందర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను నాకు సహకరించడానికి వచ్చినందుకు వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు పార్టీలో జాయిన్ అయినందుకు. వారందరూ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక 3-4 రోజుల కిందట మన కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీకి వచ్చి వారు కూడా మన దగ్గర ఎంపీ ఉండే ఈరోజు ముఖ్యమంత్రి కాబట్టి వారు చెప్పింది ఏంది, కంటోన్మెంట్ గల్లీ గల్లీ నాకు తెలుసు, కంటోన్మెంట్ ప్రతి సమస్య నాకు తెలుసు, ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఈ కంటోన్మెంట్ బోర్డులో ఉన్న సివిల్ ఏరియాస్ అంతా జిహెచ్ఎంసీలో మర్జీ అయితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఆల్టర్నేట్ డేస్ వాటర్ ఎలా వస్తుందో డ్రింకింగ్ వాటర్ అదే మాదిరిగా ఇక్కడ నీళ్ళు ఇస్తాట్టు, మీకు ఇల్లుకు ఇల్లులు కట్టుకోవాలంటే పర్మిషన్లకు నానా బాధలు పడుతురు, ఆ బాధలు ఏమీ లేకుండా మీకు ఈజీగా ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీ లిమిట్స్లో పర్మిషన్స్ ఇస్తున్నారో అదే మాదిరి ఇక్కడ ఉండే విధంగా వారు కృషి చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు వీరందరూ గమనించారు, గతంలో కూడా ఎలక్షన్ అని చెప్పి బీజేపీ గవర్నమెంట్ ఎలక్షన్ అని చెప్పి ఎలక్షన్ క్యాన్సిల్ చేయడం, అంతకుముందు మర్జీ చేస్తా అని కూడా చెప్పేసి దాని మర్జీ ప్రక్రియ స్టార్ట్ చేసి ఇమీడియట్గా ఎలక్షన్ అని ఎలక్షన్ కాకుండా 3 సంవత్సరాల నుంచి ఒక నామినేటెడ్ మెంబర్ని పెట్టి ప్రజాస్వామ్యంని కూలీ చేస్తుంది. 2015లో ఎలక్షన్ అయితే యాజ్ పర్ సిస్టమ్ మళ్ళీ 2020లో ఎలక్షన్ కావాల్సింది ఉన్నా కూడా 24 వరకు కూడా ఎలక్షన్ జరగలేదు కాబట్టి ఇక్కడున్న ప్రాంత ప్రజల మీద వాళ్ళకి పట్టింపు లేదు, ఏమాత్రం ప్రేమ లేదు. ఒక అతన్ని పెట్టి పరిపాలించడం అంటే వారు అనుకూలంగా నడుస్తుంది కానీ ప్రజలు కోరుకున్న విధంగా నాయకత్వం లేదు, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా నడవడి లేదు, అన్ని విధంగా కంటోన్మెంట్ బోర్డు కాన్స్టి లిమిట్స్ ఉన్న వారికి నష్టం జరిగింది కాబట్టి అన్ని విధంగా బాగుండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వీరందరూ జాయిన్ అయ్యారు. ప్రజలకు అందరికీ నేను కోరుకునేది ఏంటంటే వీరు ఇప్పుడు వాళ్ళకి బీఆర్ఎస్ కావచ్చు బీజేపీకి కావచ్చు ఒక ఎజెండా లేదు ఎలక్షన్కి, వాళ్ళు ఏదో పోటీ చేయాలనే ఉద్దేశమే తప్పితే ఇప్పుడు వాళ్ళకి ఎజెండా లేని ఎలక్షన్ ఉంది. కావున మీరు అందరూ దయచేసి ఏ విధంగా అయితే వీరు ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసిరో వీళ్ళు కూడా చాలా అవగాహన ఉంది అవసరాలకి, మెర్జర్ తర్వాత కూడా భవిష్యత్తు బాగుండడానికి చాలా కూడా స్టెప్స్ చేయాల్సి వస్తుంది, అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి చాలా మందికి ఏమైతే అవసరాలు ఉన్నాయో ఎన్నో సంవత్సరాల నుంచి మనకు సౌకర్యాలు రాలేదు, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఉన్నట్టయితే అన్ని వసతులు కలుగుతుంది అనే అనేక సంవత్సరాల నుంచి వెనుక పడిపోయినంతా ముందంజలో నడుస్తుంది కాబట్టి ఎంపీ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థిని కాంగ్రెస్ ని గెలిపించాలని అందరినీ వేడుకుంటున్నాను. ఈరోజు కంటోన్మెంట్ వికాస్ మంచ్ చేసిన పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా మన సమస్యలన్నీ తెలిసినటువంటి రేవంత్ రెడ్డి గారే ఈరోజు సీఎం కాబట్టి తనకు మన సమస్యలన్నీ తెలుసు, ఆ సమస్యలన్నీ పరిష్కరించబడాలా, కంటోన్మెంట్ జిహెచ్ఎంసీల మర్జ్ కావాలంటే ఈ సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి మన గణేష్ గారికి కంటోన్మెంట్ టికెట్ ఇచ్చి కంటోన్మెంట్ అభ్యర్థిగా ప్రకటించడం, ఈ సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మనకు సీఎం కావడం, మేము చేసిన పోరాటం కంటోన్మెంట్ ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా వికాస్ మంచి నమ్ముతూ మా కార్యవర్గ సభ్యులందరితో చర్చించిన తర్వాత గణేష్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరచాలనేసి కంటోన్మెంట్ వ్యాప్తంగా వారికి భారీ మెజార్టీ తీసుకొచ్చి గెలిపించాలన్న సంకల్పంతో వికాస్ మంచి సభ్యులందరము మూకుమ్మడిగా ఇటు గణేష్ గారికి అటు ఎంపీ అభ్యర్థి గారి గెలుపుకు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కంటోన్మెంట్ ప్రజలకు కూడా నేను చేసే అప్పీల్ ఒకటే, మన ఈ విలీనం సాధించాలంటే
ఒకే ఒక పార్టీ అది కాంగ్రెస్ తోనే సాధ్యం. మనకు తెలుసు వేరే పార్టీలు ఏ విధంగా అన్ని కొర్రీలు పెట్టారో. ఈ పార్టీలను నమ్మొద్దు, వేరే ఎవరికి ఎజెండా లేని పార్టీలు అవన్నీ. మన ఎజెండా మర్జర్ ఎజెండా, మర్జర్ ఎజెండా సంపూర్ణంగా సాధించాలంటే ఇటు గణేష్ గారితో మన సమస్యలన్నీ తెలిసినటువంటి రేవంత్ రెడ్డి గారితో సాధ్యం కాబట్టి రేవంత్ రెడ్డి గారు పంపించిన గణేష్ గారిని ఎంపీ క్యాండిడేట్ని భారీ మెజార్టీతో గెలిపిద్దాం. వేరే ఎవరి మాటలు వినకుండా మన సమస్యల్ని మనం సాల్వ్ చేసుకోవాలా. వికాస్ మంచ్ చేపట్టిన మర్జర్ అంశాన్ని ముందుకు తీసుకుపోయి సాధించుకోవాలంటే గణేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పి ప్రజలకు మనవి చేస్తాం. నాయకులు కాదు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో తిరిగి బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ పునర్వైభవం తెచ్చే విధంగా ఘర్ వాపస్ విధంగా ప్రతి నిన్నటి నుంచి వచ్చినాను. నిన్నటి నుంచి ఈరోజు దాకా చాలా మంది కార్యకర్తలు జాయిన్ అయ్యారు. ఎవరైతే వెళ్ళిన వారు కూడా మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా మళ్ళీ రండి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈరోజు గెలబోతుందని తెలియజేస్తున్నాను. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిన బోగస్ ప్రచారాలు మీరు నమ్మమాకండి. ప్రజలు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు, కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. అన్ని పార్టీల కార్యకర్తలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు.